అందరికీ నమస్కారం. నేను మీ ముక్కా శ్రీనివాసరావుని. ఇప్పుడే సోషల్ మీడియాలో చూసా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వరస రామ్మోహన్ మన జనసేన లీడర్ని అతి దారుణంగా కొట్టారు. ఈ తప్పు నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏమో దాచుకోవడానికో ఏదో మోసాలు చేయడానికి రాలేదు, సమస్య మీద పోరాటానికి ఈరోజు ఆయన ముందుకొచ్చారు. మీరు చేసిన తప్పుల్లో పెక్సీమే పెట్టారు. శాతనైతే ఏదైనా తప్పు చేసి మీకు తప్పు నిలదీసేటప్పుడు ఆ సమస్యకి మీరు మా వచ్చి మాట్లాడి సమాధానం చెప్పండి, లేదా సమస్యను పరిష్కరించండి. అంతేగాని మనిషిని కొట్టడం, రౌడీలు చేయడం, రౌడీలు పెట్టి కొట్టించడం ఇది పద్ధతి కాదు, సభ్య సమాజం సిగ్గుపడే పని. ఇదేనా మీరు రాజకీయాలు నేర్చుకున్నది? ఇదేనా మీ తల్లిదండ్రులు నేర్పింది మీకు? మాకు చేతులు ఉన్నాయి, మాకు పవర్స్ ఉంది, మేము కొట్టగలం. కానీ జనసేనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పింది శాంతియుతంగా పోరాడాలని చెప్పి నీతి నిజాయితీతో ముందుకెళ్ళాలని చెప్పారు తప్ప రౌడీజం చేయండి, తిరగబడండి, కొట్టండి అని చెప్పి మాకు ఎప్పుడు నేర్పలే. మాకు ఆ కట్టుబాట్ల గీతలు కానీ దాటి వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక శాన్స్ ఇచ్చేటటువంటి ఎలా ఉంటుందో తెలుసా? తట్టుకోలేరు. ముందే చెప్తున్నా, ఆ స్టేజ్ తెచ్చుకోవద్దు. కొన్నాళ్ళపాటు రాజకీయాలు చేయండి, శుభ్రంగా ఉండండి. అంతే తప్ప అమాయకులు చేసుకోవటం మీకు సరైన తగలక నాలంటూ ఒకటి తగిలితే సరిపోయింది. మీకు ఎక్కడ దించాలో అది దించేస్తాను. ఇప్పటికైనా దయచేసి మారండి. మనిషి తిరగబడే వరకే. ఇంకొకసారి ఇలా దాడి ఎక్కడ జరిగితే మనకి క్షమించేది లేదు. మేము కట్టలు తెంపుకొని ముందుకొచ్చి మరి దూకి మరి పోరాటం చేస్తాం. తెలుసుకోండి, ఇది చాలా తప్పుడు పని. ఒక మనిషిని చేసి కొట్టడం, ఏదైనా సమస్య మీద పోరాటం, సమస్యకి ఏం తప్పు ఉంటే ఇమీడియట్ రెస్పాండ్ అవ్వండి, లేదా సమస్యను పరిష్కరించండి. అంతే తప్ప కానీ రౌడీజం చేయడం పెద్ద గొప్పతనం, ఓ మనిషిని పట్టుకొని మన నుంచి కొట్టడం ఇది ఇది నీతి నిజాయితీ పని కాదు. ఏం మోసుకెళ్ళిపోతాం? ఉన్నా లేదా ప్రజలకు కాదు, మంచి పని చేస్తుంటే ఫలితంలో మిగిలిపోతారు. ఖబర్దార్.